అయితే ఇవాళ మార్చి 30 దాదాపు 12 రోజులైంది, ఏమాత్రము రెస్పాన్స్ లేకపోతే ఇవాళ సెకండ్ అఫిడవిట్ ఇద్దామని మరొక్కసారి ఇద్దాము స్పీకర్ గారికి అని స్పీకర్ ఆఫీస్కి పోతే, ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఆఫీస్కి పోతే ఆడ ఎవ్వరు కూడా లేకపోవడం, ఆఫీస్లో కేవలం ఒక అటెండర్ మాత్రమే ఉంటే అక్కడి నుంచి సెక్రటరీ గారికి పోయినాం. సెక్రటరీ గారు, అసెంబ్లీ సెక్రటరీ గారు ప్రాబ్లీ తనకి ఏం ప్రెషర్లు ఉన్నాయో ఏమున్నాయో తను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసి అవాయిడ్ చేసే ప్రయత్నం చేసింది. మేము అడిషనల్ ప్రూఫ్స్ ఆ రోజు ఇచ్చిన దానికంటే ఇంకా సెకండ్ అఫిడవిట్లో అడిషనల్ ప్రూఫ్ పెట్టి ఇవ్వాలని అనుకున్నాం. అడిషనల్ ప్రూఫ్స్ ఏంటంటే, ఇలా దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా దీనికంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి స్పీకర్ గారికి అని అడిషనల్ది ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసి ఇద్దామని పోయినాం. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్టీ ఇట్లనే అప్పుడు బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్కి పోతే ఆ రోజు డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం తను తీసేస్తే తను కోర్టుకు పోతే కూడా కోర్టుది డాక్యుమెంట్ కూడా అటాచ్మెంట్ చేసి ఆ రోజు కోర్టు ఆర్డర్ కూడా వారు చేసింది చైర్మన్ గారు అన్నాడు చేసింది కరెక్ట్ అనే కోర్టు ఆర్డర్ది కూడా అది కూడా అటాచ్ చేసి ఇవాళ ఇస్తూ ఉన్నాం. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గౌరవ స్పీకర్ గారు దయచేసి మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చరిత్రలో నిలబడతారు, ఆలోచన చేయండి. ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇలా ఉట్టి తెలంగాణలే కాదు యావత్ భారతదేశంలోనే మీ చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని నిన్న నేను కోరుతా ఉన్నాను. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, ఇలా తన మీద యాక్షన్ తీసుకుంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక బీఫామ్ మీద ఇచ్చి మనం కాంటెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మీ క్యాండిడేట్తో పాటు పార్టీ బీఫామ్, ఆ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని జనాలు కూడా అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గంలో ప్రజల్ని మా పార్టీ కేసీఆర్ గారితో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని కూడా మీరు మోసం చేసిన వారు అవుతారు. కాబట్టి మీరు గౌరవ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దయచేసి దీని మీద వెంటనే స్పందించాలని మా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను గౌరవ స్పీకర్ గారు కూడా కోరేది ఏంటంటే, ఎట్లా ఇది మేము మళ్ళీ మీకు ఇస్తాము, దీంతోపాటు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాము, మీకు ఈమెయిల్ కూడా పంపిస్తాము, కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము 4 MLA మేడం, ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సెక్రటరీ గారు, మీరు అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ, దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది. మీకు ఏమవుతుంది నాకు తెలియదు, కానీ మీరు రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తూ ఉన్నాం. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం, ఫర్దర్గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎట్టు పరిస్థితుల ఇలా దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఓడడం అంటే దానంతా సిగ్గుచేటు ఇంకా లేదని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి స్పీకర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే డైవర్ట్ అవుతుండొచ్చు, కానీ బట్ ఎనీవేస్ ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అన్నది.
వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు, ఇంకేం చేసేది ఉండే? వారి బిడ్డకి ఇవాళ వారి బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఆనుకునే వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో. ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నాను, ప్రజలు చీచి తుతు అని ఉంచే పరిస్థితి ఉంది. రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్తో, ప్రజల రిజల్ట్తో మీకు అర్థమవుతుంది దారుణమైన పరిస్థితి ఉంది. ఇలా జనాలాడికి వస్తే కొట్టే పరిస్థితి ఉంది, అంత దారుణమైన పరిస్థితి ఉంది. కానీ ఇలా కడియం సీఆరి గారికి మాత్రం ఇలా వాస్తవంగా తను ఏందో అనుకున్నా కానీ నేను అన్నీ ఇలా మాట్లాడు, ఇవాళ చెప్పుడు, నీతులు చెప్పుడు, ఏదైనా మీ నీతి అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరాని. ఈ అన్నం తినకుంటే ఇంకా వేరేదేమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు కావచ్చు, కానీ అన్నం తినేటోళ్ళు ఇట్లా మాత్రం ఎట్టు పరిస్థితిలో చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా అడిషనల్ చెప్పిన కదా మీకు, అడిషనల్ అఫిడవిట్ వాళ్ళు తీసుకోలేదు, ఇంకా ఇటు ఉంది. కానీ మేము రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాం, మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తాం స్పీకర్ గారికి. దాన్ని మళ్ళా రిజిస్టర్డ్ పోస్ట్ ఆల్రెడీ మేము ఇలా చేస్తూ ఉన్నాం. ఇలా రిజిస్టర్డ్ పోస్ట్తో పాటు మేము ఆల్రెడీ ఒకసారి స్పీకర్ గారికి కూడా ఇచ్చినాం, మళ్ళీ కూడా మెయిల్ కూడా ఈమెయిల్ కూడా చేస్తూ ఉన్నాం. 100% యాక్షన్ తీసుకుంటారని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మళ్ళీ అడిషనల్ అఫిడవిట్ ఎందుకు ఇస్తున్నామంటే, ఆ రోజు ఇచ్చినప్పుడు దానం నాగేందర్ గారు ఎంపీ క్యాండిడేట్ కాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఎంపీ క్యాండిడేట్గా అయిపోయింది కాబట్టి ఇక దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలని కోరడానికి ఇలా అడిషనల్ అఫిడవిట్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇవో భాయ్ సాహ్, 10 ఇళ్లతో పాటు ఇవ్వాలన్నా కావచ్చు, 10 ఏళ్ళు హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేసుకొని ఇలా కష్టకాలంలో ఉన్నందుకు పోతానని అనుకుంటురు. నువ్వు పోతే మాకు బరకపడేది ఏం లేదు, కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ తీర్పు ఉంటుంది బ్రదర్. మళ్ళా చర్యకి ప్రతి చర్య గ్యారంటీ ఉంటుంది. మళ్ళా మేము అధికారం రాక తప్పదు, డెఫినెట్ మళ్ళీ కేసీఆర్ విల్ బౌన్స్ బ్యాక్. కేసీఆర్ గారు అధికారానికి వచ్చినప్పుడు తర్వాత వీళ్ళు వచ్చి కాలు పట్టుకుంటా అన్నా కూడా మేము పార్టీలకు రానియం, ఇది గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వాస్తవంగా ప్రచారం కాదు కాదు, రైతులకి సానుభూతి కోసం, రైతులకి కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క నారు కూడా ఒక ఎకరం ఎండిపోలేదు, ఒక్కసారి కరెంట్ లేకుండా లేదు, ఇలా రైతు బంధు ఇవ్వకుండా లేము. వాళ్ళకి కేవలం సానుభూతిగా ఖచ్చితంగా మా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నిజంగా రైతుల పరిస్థితి దారుణం ఉన్నదండి, మామూలు పరిస్థితి లేదు. ఇలా పాపం లబో దిబో ఏడ్చే పరిస్థితి ఉంది. ఇలా వీళ్ళకి ఎందుకు మేము వేసుకున్నాము అని నేనే కాదు, మీరు సోషల్ మీడియాలో కూడా మీరు స్వయంగా రైతులే పెట్టేటి ఎన్నో వీడియోస్ టీవీలలో మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా బాధాకరం. వాళ్ళందరికీ కూడా మద్దతు కోసం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మొదలుపెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నా, కేసీఆర్ గారు పక్షాన మేము ఇవాళ కంప్లైంట్ ఇవ్వడానికి పోతా ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చిన దాన్ని స్పీకర్ గారికి ఇంకొక పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే, నిన్ననే ఒక ప్రముఖ ఛానల్లో స్వయంగా దానం నాగేందర్ గారే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పింది. ఇక దీనికంతే పెద్ద ఎవిడెన్స్ అవసరం లేదు కాబట్టి స్పీకర్ గారు వెంటనే స్వయంగా దానం నాగేందర్ గారే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అన్నారు, టికెట్ ఇచ్చిన టికెట్ తనకి అఫీషియల్గా అనౌన్స్ చేసిన స్వయంగా తన నోటితోనే చెప్పింది కాబట్టి తనని వెంటనే డిస్క్వాలిఫై చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని స్పీకర్ గారిని మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.